వస్తారండి, అందరూ వచ్చేస్తారు, ఖాళీ అయిపోద్ది తెలుగుదేశం పార్టీ. ఒక మల్లికార్జున రెడ్డి, ఇంకో రెడ్డి, ఎల్లారెడ్డి గారి రెడ్డి, లేకపోతే అందరూ వస్తారు. ఎందుకంటే పార్టీ రేపు తెలుగుదేశం పార్టీ అయిపోయింది, ప్రజలు తిరస్కరించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టింది, 90,000 కోట్లు ఉన్న అప్పున్న ఈ రాష్ట్రాన్ని 2,40,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచింది. ఏమి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. దొరికిన గడికల్లా దోచుకు తిన్నారు, పంచి భూతాల్ని పంచుకు తినేశారు. ఇంకెక్కడుంది ఇంకా? సో కాబట్టి ఇలాంటి మోసాలు మాయలు ఇంకా కట్టిపెట్టండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట, మీ మంత్రుల మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట పెట్టి ప్రజలను వచ్చి చేయకండి. వాళ్ళని వచ్చి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేయకండి. ప్రజలు తెలియలేని వారు, వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి ఒకే మాట చెప్తుంది, ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, ఈ రాష్ట్రానికి మేలు చేయని భారతీయ జనతా పార్టీ కానీ, ఈ రెండు కూడా రాష్ట్రానికి నష్టపెట్టాయి. ఈ రెండింటి మీరు నమ్మొద్దని చెప్పి చెప్తుంది, అదే మాట. అది చంద్రబాబు నాయుడు అనుకుంటారు, నేనే తెలివైన వాడిని, అందరు అమాయకులు, ఎవరికి తెలియదు. ఏంటండి, మీ పార్టీలో చేరికలు ఎక్కువగా పెరుగుతున్నాయి, జోష్ పెరుగుతుంది, టీడీపీ సీనియర్లు, ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతున్నారు, ఇది ఎలాంటి పరిణామం? సుబ్బన్నాము, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు. ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏ కార్యక్రమాలు చేయలేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎక్కడ కూడా పోయింది, ప్రజల్లో విశ్వాసం సనగిలిపోయింది. దాంతోపాటు ప్రజలు ఎప్పుడైతే సనగిలిపోయిందో ఆటోమేటిక్గా నాయకులు కూడా ఇక లాభం లేదు, ఈ పార్టీలో ఉంటే అవకాశం లేదు, ఇచ్చిన మాట ఒకటి, చేస్తున్న పని ఒకటి, దానివల్ల మనం కూడా మన కామాత్రం మాత్రం పరపతుంటే మన పరపతి కూడా దీంట్లో పోతుంది. ఇక ఒక నిమిషం కూడా ఇందులో ఉంటే ఉపేక్షించే లాభం లేదని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సార్, కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి సమన్వయకర్తలు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ మూలంగా ఏమైనా పార్టీకి ఇబ్బందులు ఉంటాయా సార్? వాళ్ళని ఎలాంటి ఏదైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఉన్న వాళ్ళతో సర్దుకుపోయి చేసుకొని కొంతమంది సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది, కొంతమంది కలిసిమెలిసి వెళ్ళవలసి వస్తుంది. ఆటోమేటిక్గా అన్ని పార్టీ చూసుకుంటుంది, సంస్థాపరంగా అలాంటివి ఏమైనా వస్తే అక్కడ ఉన్న పెద్దలు అందరూ కూర్చొని ఆ చర్చ చేసుకుని అటు చేస్తారు, దాంట్లో ఏమి ఇబ్బందులు రావు. మేడం మల్లికార్జున రెడ్డినే ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు? సరే, ఎందుకు ఇప్పుడు మీకు అంత ఉత్సాహం ఎందుకు? మీకు ఏమి, అన్ని పార్టీ నుంచి అందరూ వస్తారు, రేపు మొత్తం ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న తర్వాత ఇంకా ఆటోమేటిక్ నాయకులు కూడా ఉన్నట్టే.